My students, my name is Jay Shandra. I am lecturing in Railway Government Degree College. Today my topic, class cases of markets. మార్కెట్ వర్గీకరణ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ మార్కెట్ ఓకేనా అసలు మార్కెట్ అంటే ఏంటి అంటే మనం నిత్యం చూస్తూ ఉన్నాం బయట ఒక అమ్మకందారుడు కొనుగోలుదారుడు ఎక్కడైతే కలుస్తారు అంటే ఇప్పుడు నువ్వు ఒక అమ్మకందారుడు అంటే ఒక వ్యక్తి అమ్ముతున్నాడు ఇంకొక వ్యక్తి కొంటున్నాడు ఓకేనా ఆ కొనుగోలు అమ్మకాలు జరిగే ప్లేస్నే మార్కెట్ అని అంటారు ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి చెప్పాలంటే రైస్ మార్కెట్ కావచ్చు కూరగాయల మార్కెట్ కావచ్చు నువ్వు వచ్చి షేర్ మార్కెట్ కావచ్చు ఇవన్నీ చెప్పుకోవచ్చు దీనికి ఒక ఆర్థిక ఒక నిర్వచనం ఇచ్చారు ఎవరండి ఆయన ఎడ్వర్డ్స్ అని ఆయన ఒక నిర్వచనం ఇచ్చారు ఓకేనా ఏమి ఇచ్చారు ఈ అమ్మకాలు కొనుగోలు ఎక్కడ జరిగినప్పటికీ ఓకేనా ఎక్కడ జరిగినప్పటికీ ఒక ప్రదేశాన్ని ఒక ప్రదేశాన్ని అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక అమ్మకందారు కొనుగోలుదారు ఎక్కడ వచ్చారు ఒక దగ్గరికి వచ్చి తీసుకోవాల్సింది ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ అంతా ఆన్లైన్ అవునా ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు సెల్ కావాలంటే ఆన్లైన్ బుక్ చేసుకున్నామా తీసుకుంటాం కానీ ఎలా జరిగినప్పటికీ మనం మార్కెట్కి వెళ్ళవచ్చు ఎలా పోవచ్చు అవునా మనం మార్కెట్కి వెళ్ళవచ్చు ఎలా పోవచ్చు కానీ మనం వస్తువునే తీసుకుంటాం అవునా అలా జరిగే ప్రక్రియనే అలా జరిగే పనినే మార్కెట్ అని చెప్పినాడు ఎవరు ఎడ్వర్డ్స్ అనే ఆర్థిక ఈ మార్కెట్ ని త్రీ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ పోటీ అనుకున్న మూడు రకాలు విభజించారు ఒకటి మార్కెట్స్ పోటీ రెండు మూడు ఎవరు ఓకేనా ఈ మూడిని ఈ మార్కెట్లన్నీ తీసుకొచ్చాను పోటీ నెంబర్ ఓకేనా ఈ పోటీలో టూ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ వస్తాయి ఓకేనా ఒకటి పర్ఫెక్ట్ కాంపిటీషన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏం చేయాలంటే సంపూర్ణ పోటీ మార్కెట్ సంపూర్ణ పోటీ మార్కెట్ ఈ సంపూర్ణ పోటీ మార్కెట్ అంటే ఏంటి ఓకేనా ఇప్పుడు ఈ సంపూర్ణ పోటీ గురించి మనం తెలుసుకోవాలి అవునా ఈ సంపూర్ణ పోటీ మార్కెట్ లో అనేకమైన అమ్మకందారులు అనేకమైన కొనుగోలుదారులు ఈ సంపూర్ణ పోటీ మార్కెట్ లో ఉంటారు ఇది ఈ మార్కెట్ అనేది ఊహాత్మకమైనది ఓకేనా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ దాని లక్షణాల గురించి తెలుసుకోవాలి ఓకేనా ఆ లక్షణాల్లో ఫస్ట్ ఇది ఒకటి అనేక మంది మంది అమ్మకందారులు అనేక మంది కొనుగోలుదారులు ఓకేనా అనేక మంది అమ్మకందారులు అనేక మంది కొనుగోలుదారులు ఈ మార్కెట్లో ఉంటారు ఎట్లా సార్ అంటే ఇప్పుడు ఈ మార్కెట్ మనం ఏం చెప్పినా ఊహాత్మకమైనది అవునా ఊహాత్మకమైనది మనం చెప్పినా ఇక్కడ అనేక మంది అమ్మకందారులు అనేక మంది కొనుగోలుదారులు వస్తారు అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సంపూర్ణ మార్కెట్ ఒక పాయింట్ చెప్పుకోవచ్చు ఒక లక్షణం రెండోది వచ్చి సజాతీయ వస్తువులు ఓకేనా ఈ రెండో లక్షణం సజాతీయ సజాతీయ అంటే ఏంటి ఎక్కడైనా దొరకవచ్చు ఓకేనా ఇప్పుడు ఒక మార్కెట్ లో దొరికే వస్తువు ఒక మార్కెట్ లో దొరుకుతాడు ఓకేనా ఇక్కడ దొరికే వస్తువే అక్కడ దొరుకుతాడు ఆ మార్కెట్ లో దొరికే వస్తువు ఇంకొక మార్కెట్ లో దొరుకుతాడు ఇక్కడ దొరికే వస్తువులు కలర్ కావచ్చు రుచి కావచ్చు ఓకేనా క్వాంటిటీ కావచ్చు ప్యాకింగ్ కావచ్చు అన్ని రకాలుగా ఒకేలా ఉంటాయి దాన్నే సజాతీయ
వస్తు రాశి ఒక వస్తు రాశి ఇస్తున్నాం అండి.
రాబడి సగదా దీన్ని మనం టీఆర్ తీసుకున్నాం. టీఆర్ అనేది ఐదు రెండు ఐదులో పది అంతే సార్ ఐదు. క్లారిటీ తెంపనే
చేతి ఒప్పిగాని ఈ ఏక స్వామ్యం వచ్చి ఒకే ఒక అమ్మకందారుడు ఉన్నాడు, అంటే ఒకే ఒక ఉత్పత్తిదారుడు ఉన్నాడు. ఓకేనా? ఇక్కడ ఏకంలో చెప్తుంది ఒకే ఒకడు, అవునా? రెండోది రెండోది ఏంటంటే ద్విస్వామ్యం, అంటే ఇద్దరు ఇద్దరు ఉన్నదాన్ని ద్విస్వామ్యం అని ఉన్నాడు. ఇక్కడ పరిమిత స్వామ్యం, పరిమిత స్వామ్యం అంటే ఏంటంటే అనేక మంది కాదు, పరిమిత స్వామ్యంలో ఒక లెక్క అనేది ఉంటుంది, ఇంతమంది ఉండాలి అనేది ఉంటుంది. అంటే ఎంతవరకు ఐదు కన్నా కింద ఓకేనా, ఐదు కింద దాన్ని పరిమిత స్వామ్యం. ఈ పరిమిత స్వామ్యంలో కూడా ఐదు కన్నా కింద ఉంటుంది, అంటే ధర అనేది నాయకత్వ లక్షణం ఉండాలి. ధర అనేది ఒక నాయకుడు ఈ ఐదు వర్షాలి ఒక్కడే నిర్ణయిస్తాడు, దాన్ని పరిమిత స్వామ్యం. ఈ ఏకస్వామ్య పోటీలో యాగోల్రా బంకర లేక పెట్రోల్ సార్ అన్నిటికంటే మెయిన్ పెట్రోల్ ఎలా తెలుసా? మూడు ఎక్కువ నీరు ఎరువులు వేసి పంట అనేది ఎక్కువ దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది.